సీఎం రమేష్ పై అనర్హత వేట. ఇటీవల ఏబిఎన్ ఛానల్లో నీ అమ్మ బలిసిందా, ఆంబోతులా తిరుగుతున్నావు, నీ ఒక్కడివే నీతిమంతుడువా, బయట తిరగలేవు అంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రగిలిపోతున్నారు. మరోసారి ప్రెస్ మీట్ పెట్టిన జీవీఎల్ సీఎం రమేష్ పై విరుచుకుపడ్డారు. ఐటీ దాడులు జరిగిన సమయంలో సత్య హరిశ్చంద్రుడిలా మీసాలు తిప్పి డైలాగులు చెప్పిన సీఎం రమేష్ ఐటీ దాడుల్లో 100 కోట్ల అక్రమాలు జరిగినట్లు తేలడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 100 కోట్ల రూపాయలు ఎలా దారి మళ్లింది, ఐటీ ఇచ్చిన డాక్యుమెంట్లతో ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనాన్ని ప్రచురించిందని, దానిపై ఆ పత్రిక ప్రశ్నిస్తే వెళ్లి ఐటీ వారిని అడుక్కోండి అని సీఎం రమేష్ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక్క తప్పు కూడా చేయలేదని కోతలు కోసిన రమేష్ ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ కు మాత్రం సమాధానం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. ఇలాంటి దోపిడీదారులు పబ్లిక్ అకౌంట్ కమిటీ సభ్యుడిగా ఉండేందుకు అర్హత లేదని అన్నారు. అకౌంట్ కమిటీ సభ్యుడిగా రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉందని అన్నారు. సీఎం రమేష్ కు టీడీపీ నేతలకు ఐటీ దాడులపై ముందస్తు సమాచారం ఉందని అన్నారు. అందుకే 1000 కోట్ల అక్రమాలు చేసినా సర్దేసుకున్నారని అన్నారు. కానీ 100 కోట్ల లావాదేవీల వద్ద మాత్రం దొరికిపోయారని అన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడిని అన్న విషయం కూడా మర్చిపోయి ఒక సారా కాంట్రాక్టర్ తరహాలో సీఎం రమేష్ మాట్లాడుతున్నారని అన్నారు. ఈ వ్యక్తికి ఎంపీగా ఉండే అర్హతలు లేవని, కాబట్టి పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తారని అన్నారు జీవీఎల్. గతంలో డబ్బులు తీసుకునే ప్రశ్నలు అడిగిన ఎంపీల సభ్యత్వాలను ఎథిక్స్ కమిటీని రద్దు చేసిందని, ఇప్పుడు అల్కే అద్వానీ నాయకత్వంలోని ఎథిక్స్ కమిటీని కలిసి సీఎం రమేష్ ను సభ నుంచి గెంటేయాల్సిందిగా కోరతామని అన్నారు. సీఎం రమేష్ లాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అన్నారు. సీఎం రమేష్ చంద్రబాబుకు బినామీ అని ఆరోపించారు. సీఎం రమేష్ కు పదే పదే చంద్రబాబు రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక బినామీ, ఆర్థిక వ్యవహారాలే కారణమన్నారు జీవీఎల్.